ఈ రోజున ఒక మహా సముద్రం కనిపిస్తా ఉంది. కనుచూపు మేరలో ఎక్కడా కూడా ఖాళీ స్థలం కూడా కనిపించడం లేదు. వర్షం పడతా ఉంది గత 2 గంటల నుంచి, అయినా కూడా ఏ ఒక్కరూ కూడా చెక్కు చెదరలేరు. అచంచల విశ్వాసంతో, చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, అనురాగాన్ని పంచిపెడతా ఉన్నారు. ఇది పార్టీ కార్యకర్తలు అభిమానుల ఒక మహా సముద్రం ఈరోజు కనిపిస్తా ఉంది. ఇక్కడ ఇది ఆత్మీయుల సునామీ, అది ఇక్కడే ఈ పూటే ఇక్కడే కనిపిస్తా ఉంది. చూస్తూ చూస్తూ 13 సంవత్సరాలు అయిపోయింది. 13 ఏళ్లగా ఇదే అభిమానం, ఇదే నమ్మకం నాపై చూపిస్తూ మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడున్న వారంతా కూడా దశాబ్దం పాటు కష్టాలను భరించి, అవమానాలను సహించి, త్యాగాలు చేసిన సైన్యం ఈరోజు ఇక్కడ ఉంది. మన పార్టీ భావాల్ని, విధానాల్ని, బాధ్యతల్ని ఎంతో అభిమానంతో మీ భుజాల మీద మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఈ మహాసైన్యానికి నిండు మనసుతో సెల్యూట్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ నా కష్టంతో పాటు మీ త్యాగాలు, మీ శ్రమ, మీ కష్టాల పునాదుల మీద ఏర్పడిన మనందరి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ 3 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ద్వారా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనల వల్ల వచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవాన్ని గురించి రైతు, మహిళ, విద్య, వైద్య, వ్యవసాయ విప్లవాల గురించి గ్రామం నుంచి జిల్లా వరకు పరిపాలనలో తీసుకువచ్చిన మార్పుల గురించి నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్న పార్టీగా రాబోయే తరం మీద బాధ్యత ఉన్న పార్టీగా మన భవిష్యత్తును ఎంత గట్టి పునాదుల మీద నిర్మించుకున్నామో వివరిస్తూ
నా భావాలను ఈరోజు మీతో పంచుకోవాలని అనుకుంటా ఉన్నాను. ఈ 13 ఏళ్ల మన ప్రయాణాన్ని క్లుప్తంగా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే 2009 సెప్టెంబర్ 2వ తారీఖున నాన్నగారు ఆ దివంగత నేత మన ప్రేతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాన్నగారు అనూహ్యంగా మరణించడం. ఆయన మరణంతో ఇక తమకు దిక్కెవరన్న భావన, ఇక బతకలేమన్న భావనతో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 700 మంది పైగా మరణించడం కూడా జరిగింది. ఆ మరణించిన వారి కుటుంబ సభ్యులను, ఆ కుటుంబాలను పరామర్శించడానికి కూడా వీల్లేదన్న పార్టీని ఎదిరించినందుకు అప్పట్లో టీడీపీ కాంగ్రెస్ రెండు కలిసి నా మీద కేసులు వేశాయి. దేశంలో శక్తివంతమైన వ్యవస్థలన్నీ కూడా నా మీదకి ఉసగొలిపారు, అన్యాయమైన ఆరోపణలు చేశారు, అరెస్టులు సైతం చేయించడానికి వెనకడుగు వేయలేదు. జగన్ ఆ రోజు ఓదార్పు యాత్ర మానుకుంటే ఆ కేసులే ఉండేవే కాదు. అలాంటి బెదిరింపులకు జగన్ లొంగే వ్యక్తే అయితే ఈరోజు మీ జగన్ మీ సమక్షంలో మీ ముందు ఈరోజు ఇలా ఉండేవాడే కాదు. కానీ ఆ రోజున నన్ను టార్గెట్ చేసిన మనుషులు ఒకటనుకుంటే దేవుడు స్క్రిప్ట్ మరి కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి మా ప్రయాణం ప్రారంభించాం. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఒకటితో ప్రారంభమైన ఆ ఎమ్మెల్యేల ప్రయాణం ఈరోజు 151కి చేరింది. ఒకటితో ప్రారంభమైన ఆ ఎంపీల ప్రయాణం ఈరోజు 22కు చేరింది లోక్సభలోనే. ఇంకా రాజ్యసభ గురించి నేను మాట్లాడలేదు. ఆ తర్వాత ఎన్నికల్లో మనకు అన్యాయంగా అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ చేయించిన ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో నామరూపాలు కూడా లేకుండా చేశాడు దేవుడు. మీరు ప్రజలందరి చల్లని దీవెనలు దేవుడి దయతో మీ అందరి అండదండలతో మాత్రమే అది సాధ్యమైంది. ఆ తర్వాత ఎన్నికల్లో 45% ఓట్లు వచ్చి కేవలం 1% ఓటు తేడాతో, అంటే 2014లో 45% ఓట్లు వచ్చి కేవలం 1% ఓటు తేడాతో శాసనసభలో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. 67కు మన బలం పరిమితమయ్యాం. 9 మంది ఎంపీలను గెలుచుకున్నా, వారిలో 2014లో అప్పుడు కూడా మళ్ళీ కుట్రలే, అప్పుడు కూడా మళ్ళీ కుతుంతరలే. జగన్కు గాలి ఆడనివ్వకూడదు, జగన్కు ఊపిరాడనివ్వకూడదు అని మళ్ళీ కుట్రలే.
67 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొన్నారు. 9 మంది ఎంపీలలో 3 ఎంపీలను సంతలో పశువుల మాదిరిగానే కొన్నారు. పార్టీ నిర్వీర్యమైపోవాలి, జగన్ కలపడకుండా పోవాలి అని కుయుక్తులు కుతంత్రాలు చేశారు. కానీ దేవుడు మరోలా స్క్రిప్ట్ రాశాడు. 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికలు వచ్చిన తర్వాత అప్పుడు మన దగ్గర నుంచి అన్యాయంగా ఏ పార్టీ అయితే 23 మంది ఎమ్మెల్యేలను 3 ఎంపీలను ఏ పార్టీ అయితే అన్యాయంగా మన దగ్గర నుంచి కొనుగోలు చేసిందో తీసుకుందో అదే పార్టీకి మళ్ళీ 2019లో వచ్చింది. మళ్ళీ కేవలం అదే 23 స్థానాలు ఎమ్మెల్యేలు, అదే 3 స్థానాలు ఎంపీలు. దేవుడు స్క్రిప్ట్ రాస్తే గొప్పగా రాస్తాడు. నిజంగా అది కూడా మే 23వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్. ఎప్పటికైనా కూడా మంచి గెలుస్తుంది అన్నదానికి ఇదే నిదర్శనం. ఎన్నికలైపోయాయి. దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనతో, మీ అందరి అండదండలతో ఈ 3 ఏళ్లలో మన ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఎన్నికలైపోయిన తర్వాత మొట్టమొదటి రోజున ప్రమాణ స్వీకారం చేసే రోజున ఏదైతే చెప్పామో, ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా తూచా తప్పకుండా ప్రతిరోజు అడుగులు వేస్తానే ఉన్నాము నెరవేర్చడం కోసం. ఈ 3 ఏళ్లలో నా ఫోకస్ గత ప్రభుత్వం మాదిరి, గత చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఎమ్మెల్యేలను కొనాలని, వాళ్ళ పార్టీని నిర్వీర్యం చేయాలి అని అటువంటి దిక్కుమాలిన ఆలోచనలు ఎప్పుడూ నేను చేయలేదు. ఈ 3 ఏళ్లలో నా ఫోకస్ వాళ్ళ మాదిరిగా ప్రతిపక్షం మీద పెట్టలేదు. టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా లాగాలని, ఎలా కొనాలని నేను ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదు. నా ఫోకస్ అంతా ప్రజలకు ఎంత మంచి చేస్తాం, ఎలాంటి పాలన అందించగలుగుతామన్న ఒకే ఒక అంశం మీదనే నా ఫోకస్ మొత్తం.